ఫ్రెండ్స్ నేను గంగాధర నేప. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన విజయనగరంలోను అలాగే మన ఏపీలో ఎవరు గెలుపొందుతారు అన్నది మన ప్రజల యొక్క ఉద్దేశం ఎలా ఉంది అన్నది మనం తెలుసుకుందాం. ప్రజెంట్ ఏపీలో ఏ పొలిటికల్ వస్తుంది? ఎవరిని అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఉన్నవి ప్రస్తుతంగా పోటా పోటీగా ఉన్న మూడు పార్టీలు, అదే చూసుకున్నట్లయితే తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదని అందరికీ తెలుసు. వైఎస్ఆర్ సిపి రౌడీ రాజకీయాలు వద్దని చెప్పి జనాలు దాని జోలికి వెళ్ళట్లేదు కాబట్టి జనసేన పార్టీని గెలిపిస్తున్నాను. అంటే జనసేనకి అనుభవం లేదు కదా? ఏమంటే పార్టీ పెట్టిన ప్రతి ఒక్కరికి అనుభవం ఉండదండి. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాడికి అనుభవం లేకుండానే వస్తాడు. ఫస్ట్ వెళ్తూ వెళ్తుంటే ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. ఒక మాట చెప్తానండి, మీరు చదువుకున్నప్పుడు చదువుకుని పూర్తయిన తర్వాత ఉద్యోగంలో వెళ్ళినప్పుడు మీకు అనుభవం ఉన్నదని చెప్పి ఎవరు తీసుకోపోతే మీకంటూ ఉద్యోగం ఉండదు. కాదనట్లేదు, దేనికైనా కానీ అనుభవం లేదన్నా నీకు లేదు కదా. పార్టీ పెట్టింది ఎప్పుడు? 2014. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కూడా మంచి పోటీ ఉంది కదా? పోటీ ఉంటది, పోటీ లేకుండా రణరంగమే ఉండదు కదా. ఓకే, మరి విజయనగరంలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? నేను లోకల్ పాలిటిక్స్ మాట్లాడను, ఓవరాల్ గా చెప్తున్నాను. జనసేన అనుభవం లేదు కదా? అసలు అనుభవం ఎవరు? అనుభవం అనేదండి, ఆల్రెడీ అన్నయ్య కూడా పార్టీ పెట్టాడు, తీస్తారు. చెప్పేది వినండి, అనుభవం లేనివాడు ఏది రాజకీయంలో లేనప్పుడు, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయంలో ఒక రాజకీయవేత్తగా లేనప్పుడు చాలా చేశాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి చోట తనదంటూ పాత్ర పోషించాడు కాబట్టి అవకాశం ఇవ్వచ్చు. ఆ విధంగా ముందుకెళ్దాం మనం. ఓకే, అంటే మీ ఓటు జనసేనకి అంటారు? సార్ ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో ఏది వస్తుంది అనుకుంటారు? అంటే ఏ పార్టీ? టీడీపీ. ఎందుకు వస్తుంది అనుకుంటారు? ఏకపక్షంగా ఉంది, అతను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అతను చేస్తున్న విజయనగరంలో టీడీపీకి అంత మెజారిటీ ఓట్లు పడవని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? లేదు, అదైతే ఫేక్ న్యూస్. పక్కగా వస్తారు, అతిథి కూడా వస్తుంది. ఎవరండి? రెండో వస్తాయి తప్పకుండా. లాస్ట్ లో మరి పీఠం అధిపతి ఎవరండి? పీఠం ఎక్కేది ఎవరు? అండ్ మీ అంటే మళ్ళీ ఒకసారి తప్పకుండా గ్యారంటీ. వెరీ గుడ్ అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో ఏది వస్తుంది అనుకుంటారు? రే పార్టీ వస్తుంది అనుకుంటారా? అంటే మన విజయనగరంలో కూడా వస్తుంది అనుకుంటారా? విజయనగరంలో వచ్చేసరికి మాకు ఒక 5 సీట్లు వస్తాయి సార్. అయితే 5 సీట్లు కన్ఫర్మ్ అండి. 5 సీట్లు కన్ఫర్మా? ఫైనల్ సీఎం ఎవరు అవుతారు? సీఎం అనేది ఇప్పుడున్న రాష్ట్ర దీంట్లోనే ఎవరని చెప్పడానికి చాలా టైట్ పొజిషన్ లో ఉంది. ఓకే, అక్కడ వేసేది అందరూ కూడా వైఎస్ఆర్ కే ఉంటారు. వైఎస్ఆర్ కే. ఓకే సార్, మీరు? నో కామెంట్ సార్. చెప్పండి, ప్రజెంట్ పాలిటిక్స్ లో మీకు ఏది వస్తుంది అనుకుంటారు? ప్రస్తుతం రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఇద్దరు కూడా పోటా పోటీగా పనిచేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే పోటీ అనేది ఎంత గట్టిగా ఉంటే మనకి అంత సరైన మంచి లీడర్ వస్తాడు, సరైన లీడర్ ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న దాంట్లో టీడీపీ నుంచి వస్తే చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతమైనటువంటి నాయకుడు. అవునే, తిరుగులేదు. జగన్ మీద మనకి అంత నమ్మకం లేదు. పవన్ ఇంకా ప్రజల్లోకి రాలేదు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తదాన్ని ఆశిస్తారు కదా చాలా మంది. అంటే మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశానికి కాకుండా ఆశించడానికి ఒక రోజు రెండు రోజులు తెలియదు కాదు, ఇది టోటల్ గవర్నమెంట్. అంటే కొంచెం టైం పడుతుంది. అల్టిమేట్ గా మన విజయనగరంలో ఏమొస్తుంది అనుకుంటారు? విజయనగరం మోస్ట్ ప్రాబ్లీ దళపతి రాజు అండ్ ఫ్యామిలీ. ఫైనల్ గా తెలుగుదేశం వస్తుంది అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ పాలిటిక్స్ లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు? ప్రజలకు పార్టీతో సంబంధం లేకుండా నాయకుడు ఎవరైతే విజయనగరం అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, అతను నాయకుడు మనవాడు, మనకి న్యాయం చేకూర్చుతాడు. క్యాండిడేట్ అంటే అతనికే ఓటు వేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? ఎవరండి? విజయనగరం. ప్రజెంట్ పాలిటిక్స్ లో ఉన్న చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు మీరు?
ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? చేసిన అభివృద్ధి పథకాలు కానీ లేకపోతే అనుసంధానం కానీ రాజధాని నిర్మాణం కానీ అందులో కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నాడని దాన్ని అధిగమించి మన కోసం ఎంతో కష్టపడి అవన్నీ చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా, వైఎస్ఆర్సీపీ కూడా మంచి పోటీ ఇస్తుంది కదా? పోటీ ఇస్తుందండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ సింబల్ మీద తెలిసిన వాళ్ళు కూడా అందరూ టీడీపీలోకి వచ్చారండి. ఇప్పుడు 4.5 సంవత్సరాలు కొందాన్ని చేసుకుని ఇప్పుడు టీడీపీ నుంచి మళ్ళీ ఆ టైంకి ఆ గుడికి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారండి. సో వాళ్ళని ప్రజలు ఎలా నమ్మి ఓట్లు వేస్తారు అనుకుంటారో తెలియదు. వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీ అనేది టికెట్ కేటాయించారు అంటే అవకాశం ఇస్తానే కదా, తెలుస్తుంది అవకాశం ఇస్తున్నారండి. మరి 4.5 ఇయర్స్ వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు కదా, పనులు చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి టీడీపీ ప్రభుత్వం కావాలి. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అవకాశవాదుల్లాగా వెళ్ళారు. సో వాళ్ళు క్యాండిడేట్లు మారిపోయినా ప్రజలు మాత్రం మారండి. ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకో వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, వాళ్ళు టీడీపీ వేస్తారండి. ఓకే, ఇప్పుడు జనసేన కూడా ఉంది పార్టీ, కే పాల్ పార్టీ ఒకటి ఉంది, ఈ పార్టీల మీద మీకు కేవల పార్టీ గురించి అయితే మాకు అది అవగాహన లేదండి. ఆ పార్టీ ఏంటంటే ప్రపంచం మొత్తం తెలిసిన పార్టీ అండి, మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎవరికి తెలియదు. అల్టిమేట్ గా విజయనగరం ఏ వస్తుంది అనుకుంటారు? ఎంపీ వస్తుందండి, ఎమ్మెల్యే వస్తుంది, రెండో తెలియలేదండి. ఫైనల్గా ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు అండి, చూడగలేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ప్రజెంట్ పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ అండి. చెప్పండి శంకర్. ప్రస్తుత పరిస్థితిని లీడ్ చేయగల క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్న నాయకులు మనకు కావాలండి. ఎందుకంటే ఈ రోజు మనం 15,000 కోట్ల రోడ్ బడ్జెట్ తో మన రాష్ట్రం నిర్వహించబడితే గత 5 సంవత్సరాలు కూడా 15,000 కోట్ల రోడ్ బడ్జెట్ తో రెవెన్యూ రన్ చేసుకుంటూ సంక్షేమ పథకాలు మెయింటైన్ చేసుకుంటూ కేంద్రం మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, అక్కడి నుంచి నిధులు మనకి ఇన్ టైం లో సరైన టైంలో రాకపోయినా కానీ 5 ఇయర్స్ ఆయన చేయాల్సిందంతా ఎంతో చేసేవాడి. సో దాని మన కృతజ్ఞతగా మన టీడీపీకి సార్ ఓటేసి ఆయన మళ్ళీ సీఎం చేయాల్సిన ఆవశ్యకత అంతే. ఇప్పుడు చాలా లోట్లు, చాలా అప్పులు కూడా ఉన్నాయి కదా, సో మరి నెక్స్ట్ ఇలాంటి ఇలాగే ఉంటాయని అనుకుంటున్నారు కదా? మరి అయితే ఈ లోటు బడ్జెట్ ని రికవరీ చేసే ఎట్లా చేస్తే మనకి ఆర్థిక వనం సమకూర్చి అయ్యి ఏం చేస్తే మనకి సంపద వస్తాయి, దాన్ని ఎట్లా యుటిలైజ్ చేయాలనే క్యాపబిలిటీ ఆయనకు ఉందండి, సీనియర్ లీడర్ గా, సీనియర్ సీఎం గా కూడా. సో అటువంటి అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితేనే మనం సర్వే అవ్వగలం, ఆయన అయితేనే చేయగలం. ఓకే, ఫైనల్ గా విజయనగరంలో ఏమొస్తుంది అనుకుంటారు? విజయనగరం మనకి నీతి నిజాయితీకి మారు పేరట అశోక్ గజరాజ్ గారు. సో ఆయన బ్రాండ్ అంబాసిడర్ విజయనగరం టీడీపీకి. సో ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ 9 సీట్లలో ఎక్కువ 6 నుంచి 7 సీట్ల వరకు విజయనగరం టీడీపీ వస్తుంది. అట్ ద సేమ్ టైం అశోక్ గజరాజ్ గారు అంత సేమ్ ఆయన డాక్టర్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు టెస్టింగ్ లో, ఆవిడ కూడా గెలుస్తారండి. అలాగే మరి వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పోటీ ఉంది కదా? అయితే మన సోదరుడు ఇందాకే చెప్పాడు, ఇదే లాస్ట్ టైం ఎలక్షన్ లో వైసీపీ కేటాయించిన 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆ పార్టీని వీడి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. 4.5 ఇయర్స్ వాళ్ళు కావాల్సిన నియోజకవర్గాలు మేము డెవలప్ చేస్తామని టీడీపీలోకి వచ్చి వాళ్ళ అభివృద్ధిని చూసుకుని మళ్ళీ 4.5 ఇయర్స్ తర్వాత అదే వైసీపీలోకి వెళ్ళి అదే 20 మంది మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. సో జనాలు దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేస్తారు పార్టీ. మనకి ఇప్పుడున్న పరిస్థితులు అయితే సిచ్యువేషన్ బట్టి కానీ మన అవసరాలు కానీ టీడీపీ వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని నా ఉద్దేశం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. లోక్సత్తా అంటే యాక్చువల్లీ లోక్సత్తా ఇప్పుడు ప్రెసెంట్ లేదు కదండి ఇక్కడ, అంటే ప్రెసెంట్ ఉన్న ఆటల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేస్తుంది అంటున్నారు, అలాగే కొత్తగా వైఎస్ఆర్సీపీ కూడా బాగా చేస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు జనసేనకి అయితే ఏ అనుభవం లేదు కదా? అల్టిమేట్ గా విజయనగరంలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఫైనల్ గా అంటే ఇప్పుడు జనసేనలో సరైన నాయకులు లేరు, అలాగే కొత్తగా పార్టీ అది టైం పడుతుంది ఎస్టాబ్లిష్ అవడానికి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి.
ఆ ఉపన అయితే టీడీపీ వస్తుంది మన విజయనగరంలో కానీ ఎక్కడైనా సరే చేయటం మొత్తం. అంటే ఇప్పుడు జనసేన ఉంది, అలాగే ఇంకా కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, వాటికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు చాలా మంది. జనసేన అంటే కొత్త పార్టీ, కానీ చంద్రబాబు మేడం తనుగా లీడర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా విజయనగరంలో ఏమొస్తుంది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన కనెక్షన్ ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.